ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద కుటుంబాల్లో బిడ్డలు మధ్యతరగతి కుటుంబాల్లో బిడ్డలు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవాలి. వాళ్ళకు కూడా ఇవాళ డబ్బు ఇచ్చి కార్పొరేట్ స్కూళ్లలో కాన్వెంట్లలో చదివే పిల్లల కన్నా ఎక్కువ సౌకర్యాలు ఇవాళ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ఈ యొక్క బిడ్డలకు అందిస్తామన్నా అయినా ఫలితం తక్కువగా ఉంది. దాన్ని సరిచేసుకోవాలంటే ఒక మండల ఎడ్యుకేషన్ అధికారం లేకుంటే విద్యా శాఖకు సంబంధించిన అధికారులు ఆలోచన చేస్తే కాదు. నిజంగా ఆ యొక్క పిల్లల భవిష్యత్ ఎక్కడ ఉంది అనంటే అది గ్రామ పెద్దల చేతుల్లో ఉంది, సర్పంచుల చేతుల్లో ఉంది, ఎంపీటీసీ సభ్యుల చేతుల్లో ఉంది, ఆ తర్వాతనే మాస్టర్ల చేతుల్లో తల్లిదండ్రులు వాళ్ళు విద్యను చెప్పే పరిస్థితి ఉంటే ఇలా ఉండవు, వ్యవస్థలే ఇలా ఉండదు. ఇలా వాళ్ళ జీవన విధానంలో విద్య అనేది కూడా ఒక భాగం. అందుకని బిడ్డల్ని సొంతంగా చదివించలేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గర్ల్స్ జూనియర్ కాలేజీ పెట్టాలా, ప్రభుత్వం పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మన మంత్రి గోవర్ధన్ రెడ్డి గారి జిల్లా రెవెన్యూలో కూడా ఇది ప్రస్తావన వచ్చి అధికారులతో నేను కూడా మాట్లాడాను. మీరు ఈ విధంగా చేసేటప్పుడు మళ్ళీ బాయ్స్ మళ్ళీ కుల్లూరుకి వెళ్ళమంటే కలువారి కుల్లూరుకి వెళ్ళరా, మరి కుల్లూరులో జూనియర్ కాలేజీ మీరు అదే చూసుకోండి అంటే ఇక్కడ నుంచి కుల్లూరుకి వెళ్ళడం కష్టం. ఉంటే ఇక్కడ ప్రైవేట్ దాంట్లో చేస్తారు, ప్రభుత్వం కావాలంటే ఇంకా మళ్ళీ వేరే మండలానికి వెళ్లాల్సిన పరిస్థితి ఒకటి ఆలోచన చేయండి. ఇక్కడ మనం కలువారిలో పెట్టే జూనియర్ కాలేజీ ఇద్దరికి ఇప్పుడు హై స్కూల్ ఇద్దరికి ఉంది, కో ఎడ్యుకేషన్లో ఉన్న హై స్కూల్ని కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీగా మార్చేదాన్ని ప్రయత్నం చేయండి, అట్లాగే పెట్టండి. లేదు మీరు ఇక్కడ ఉన్న హై స్కూల్ ఇద్దరు బాలులు బాలికలు ఉన్నారు కాబట్టి ముందు బాలికల్ని విడదీసి ఇంకొక బాలికల హై స్కూల్ని పెట్టండి, ఆ తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేయండి అని చెప్పి కొంత సూచన ఇవ్వడం జరిగింది. తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు పరిశీలన చేస్తామని చెప్పారు. మరి మంత్రి గారు కూడా దాని గురించి స్పందించారు. త్వరలో భవిష్యత్తులో మరి హై స్కూల్ కూడా ఆడపిల్లల యొక్క హై స్కూల్ ఇక్కడ ఇద్దరు కలిసి చదువుకోవడంలో ఎక్కువ అయిపోయారు, దాదాపు 1,300 మంది ఒకే హై స్కూల్లో ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు మగపిల్లలు ఉన్నారు, కాబట్టి స్ట్రెంగ్త్ ఎక్కువ అయిపోయింది. మామూలుగా 500 ఉంటే 200 హై స్కూల్ పెడతాం, విడగొట్టి ఒకటి బాలికలకి ఒకటి బాలులకి పెడతాం. ఎందుకనో కలవైన అది జరగలేదు, ఇవాళన్నా మనం చేయాలి. అందుకని ఆడపిల్లల యొక్క వేరే హై స్కూల్ పెట్టమని చెప్పి కోరాం. తప్పనిసరిగా దానికి కూడా ఒక ప్రతిపాదన ఉంది, చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం వీలైనంత మటుకు ఈ జూనియర్ కాలేజ్ ఆడపిల్లల హై స్కూల్ సపరేట్ గా తీసుకొచ్చేదానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.